విజయనగరం జిల్లా శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో బొడ్డవర గ్రామ శివారు సబ్ ఇన్స్పెక్టర్లు నీలకంఠం రాజేష్ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. ఒక ఏచర్ వ్యాన్ మరియు రాజస్థాన్ కు చెందిన లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న సమాచారం పోలీసులు గుర్తించారు. పోలీస్ సిబ్బంది తనిఖీలు చేయడంతో వాహన డ్రైవర్లు పారిపోగా వాటి క్లీనర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ సమక్షంలో నిందితులను సరుకును మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ లో గంజాయిపై 21 కేసులు నమోదు చేయబడ్డాయని ఈ గంజాయి విశాఖ జిల్లా ఏజెన్సీ గ్రామమైన ముంచుగపుట్ నుండి राजस्थान को तरलించేందుకు నిందితులు మాట్లాడుకొని తరలిస్తుండగా మా యొక్క సిబ్బంది పట్టుకున్నారని వీటి విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నామని అన్నారు. ముసిరిపల్లి జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తూ ఉండగా భారీ ఎత్తున గాంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని ఒక సమాచారం వచ్చింది. దాని మీదుగా ఎస్ఐ ఎస్కోట నీలకంఠం గారు, రాజేష్ గారు, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తూ ఉండగా ఒక ఐచర్ గారు, తర్వాత రాజస్థాన్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఒక లారీ, రెండు వెహికల్స్ కూడా మరి అటుగా రావడం జరిగింది. సో ఇమ్మీడియట్గా వాటిని స్టాప్ చేసి చెక్ చేస్తూ ఉన్నప్పుడు వాటిలో జర్నీ బ్యాగ్స్ మేము పరిచయం చేసి మరి సుమారు 1500 కిలోల గంజాయిని రవాణా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. మరి దీనిలో ఆ లారీ డ్రైవర్ లారీని వదిలిపెట్టి ఇమ్మీడియట్గా పారిపోవడం జరిగింది. అయితే లారీ క్లీనర్ని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఐచర్ గారిన ఓనర్ని కూడా ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు వాళ్ళు ఈ 1500 కిలోల గంజాయి, సుమారు 60 లక్షల విలువ కలిగినటువంటి ఈ గంజాయిని వాళ్ళు విశాఖ రూరల్ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ముంచుంగిపుట్టు ప్రాంతం నుంచి వీళ్ళు ఉత్తరప్రదేశ్ దీన్ని రవాణా చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళని విచారించిన మీదట ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మరి వారికి సప్లై చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఫోన్లో మాత్రమే కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నవారు, తర్వాత రిసీవ్ చేసుకునేటవరు, ఇది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. అయితే దీనిలో ఇమ్మీడియట్గా కొంప దుర్గాప్రసాద్ ఇతను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐచర్ వ్యాన్ ఓనర్ని, తర్వాత దేవాడ రాజేష్ వర్మ ఇతను కూడా విశాఖపట్నమే, ఇతను ఐచర్ వ్యాన్ డ్రైవరు, విజయ్ కుమార్ సుగర్వాల్ ఇతను ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి లారీ క్లీనర్, వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అయితే ఈ లారీ ఉత్తరప్రదేశ్ లారీ సంబంధించినటువంటి డ్రైవర్ ధర్మవీర్ అనే అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అలాగే ఈ గాంజాయిని తరలించడానికి మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి భరత్, సుధాకర్ అనే ఇద్దరు, అదేవిధంగా ఈ గాంజాయిని సప్లై చేసినటువంటి ముసలాయన అనే అతను, వీళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురు కూడా ఈ ముంచుంగిపుట్టు ప్రాంతంలో వీళ్ళని కలిసినట్టుగా చెప్పడం జరిగింది. సో వీళ్ళ నలుగురిని కూడా తదుపరి దర్యాప్తులో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనిలో 1500 కేజీల గంజాయితో పాటు లారీని ఐచర్ వ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు వారి దగ్గర ఉన్నటువంటి వివో సెల్ ఫోను, తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు, వారి దగ్గర ఉన్నటువంటి ఒక 500 రూపాయలు, తర్వాత ఆధార్ కార్డ్స్, వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ టీంలో జి
రాజేష్ ఎస్ఐ తర్వాత హెడ్ కానిస్టేబుల్ కిషోర్రావు కానిస్టేబుల్ విజయ్ కుమార్ కానిస్టేబుల్ రమణ కానిస్టేబుల్ సంతోష్ కుమార్ వీళ్ళంతా కూడా చాలా చాకచక్యంగా